back with another video, that is insectivorous leaves, insectivorous plants. Insectivorous leaves means modified leaves that trap insects to fulfill the nitrogen requirement. Generally, they present in nitrogen deficient soils, right? Insectivorous leaves kali unde plants ki example Nepenthes, it is commonly known as pitcher plant, Dionaea, Drosera, and Utricularia. Utricularia commonly known as bladderwort, right? ఫస్ట్ నెపంతిస్ చూద్దాం మనం. జనరల్గా ఇవి ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయంటే నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో ఉంటాయి. ఈ ఉండే ఏరియాలో సాయిల్లో నైట్రోజన్ ఉండదు. అందుకోసం ఏదైనా ప్లాంట్కి నైట్రోజన్ అనేది కంపల్సరీగా ఉండే ఎలిమెంట్. అందుకోసం నైట్రోజన్ లేకపోవడం వల్ల, సాయిల్లో లేకపోవడం వల్ల ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయి, అక్కడ ఉండే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి, ట్రాప్ చేసి, వాటిని కిల్ చేసి, వాటిలో ఉండే ప్రోటీన్లో నైట్రోజన్ ఉంటుంది, వాటిలో ఉండే ప్రోటీన్లో ఉండే నైట్రోజన్ని రిసీవ్ చేసుకుంటాయి. ఇటువంటి ప్లాంట్స్ని ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఆర్ కార్నివరస్ ప్లాంట్స్ అంటాం, రైట్? ఈ లీవ్స్ని ఇన్సెక్టివరస్ లీవ్స్ ఆర్ ట్రాప్ లీవ్స్ అంటాం, రైట్? ఇప్పుడు నెపంతిస్ తీసుకుంటే, నెపంతిస్ సపోజ్ లీఫ్ అనుకోండి, లీఫ్లో ఈ పార్ట్ని పెటియోల్, దీన్ని పెటియోల్ అంటాం. హాఫ్ ఆఫ్ ది పెటియోల్ it is modifies into green aerial wing like structure, it performs photosynthesis, it is called phyllode. Half of the petiole modifies into phyllode, right? Half petiole modifies into phyllode, remaining petiole modifies into wiry coil delicate structure. This wiry coil delicate structure is called tendril, that is known as tendril. Next, leaf lamina. Leaf lamina, it modifies into pitcher. Leaf lamina, it modifies into pitcher. Leaf lamina, entire leaf lamina, it modifies into pitcher. Pitcher, right? Leaf apex or leaf tip. Leaf tip or leaf apex modifies into a colorful lid. Colorful lid. Generally, ఇక్కడ మనకి the rim of the pitcher. It consists nectar glands. The rim of the pitcher, it consists nectar glands. Area of nectar glands on time. The inner wall of the pitcher. They consists digestive enzymes. Right? ఏదైనా ఇన్సెక్ట్ అనేది ఈ ఏరియాకి వచ్చినప్పుడు పైన ఉండే లిడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇవి లోపల భాగంలో డౌన్వార్డ్లీ ప్రొజెక్టింగ్ హెయిర్స్ ఏదైనా ఇన్సెక్ట్ లోపల పడిపోయినప్పుడు ఈ హెయిర్స్ అని ఆ ఇన్సెక్ట్ని పైకి రానియకుండా చేస్తాయి. అందువల్ల ఇన్సెక్ట్ని కంప్లీట్గా లోపల పడిపోతుంది. లోపల పడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్, ప్రోటీన్ డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ఇవి. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయి, ఇక్కడ మనకి ఈ ఇన్సెక్ట్ని కిల్ చేస్తాయి. కిల్ చేసి వాటిలో ఉండే నైట్రోజన్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఇటువంటి స్పెసిఫైడ్ లీవ్స్ ఏమంటాం మనం, ఇన్సెక్టివరస్ లీవ్స్ అంటాం. ఇక్కడ నెపంతిస్ లో మనకి 3 మోడిఫికేషన్స్ ఉంటాయి. ఫిల్లోడ్ ఉంటుంది, టెండ్రిల్ ఉంటుంది, పిక్చర్. దీనిపైన ఉండే లిడ్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుంది, ఇన్సెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ లిడ్ వల్ల అట్రాక్ట్ అయిన ఇన్సెక్ట్ అనేది ఏరియాకి వచ్చినప్పుడు పైన లిడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వడం వల్ల లోపలికి ఇన్సెక్ట్ పడిపోతుంది. లోపల భాగంలో ఈ ఏరియాలో మనకి డౌన్వార్డ్లీ ప్రొజెక్టింగ్ హెయిర్స్ ఉంటాయి. ఈ హెయిర్స్ అనేవి ఇన్సెక్ట్ని పైకి రానియకుండా చేస్తాయి. అందువల్ల ఇన్సెక్ట్ అనేది లోపల పడుతుంది. ఈ ఏరియాలో మనకి ది ఇన్నర్ వాల్ ఆఫ్ ది పిక్చర్, ఇట్ కన్సిస్ట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఇన్సెక్ట్ని డైజెస్ట్ చేస్తాయి, రైట్? ఇది ఈ రకంగా మనకి నెపంతిస్లో ఉంటుంది. నెపంతిస్ కామన్లీ నోన్ యాజ్ పిచ్చర్ ప్లాంట్. నెపంతిస్ అనేది అస్సాం ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటుంది ఇండియాలో మనకి. ఓకే, కామన్లీ నోన్ యాజ్ సన్ డ్యూ ప్లాంట్. హియర్ లీఫ్ ఈస్ స్పూన్ షేప్డ్, టెంటకిల్స్ ప్రెజెంట్ ఆన్ ఇట్ విత్ డైజెస్టివ్ గ్లాండ్స్, రైట్?
టెంటకిల్స్ ప్రజెంట్ ఆన్ ఇట్ విత్ డైజెస్టివ్ గ్లాండ్స్. సపోజ్ ఏదైనా ఇక్కడికి ఇన్సెక్ట్ వచ్చినప్పుడు, ఏమవుతుంది, టెంటకిల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. దీని చివరి భాగంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ గ్లాండ్స్. దీస్ డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ద ఇన్సెక్ట్ డైజెస్టెడ్. ఇన్సెక్ట్ డైజ్ అయిపోయాక ఇన్సెక్ట్ లో ఉండే మనకేంటి ప్రోటీన్, ప్రోటీన్ లో ఉండే నైట్రోజన్ ని ఈ ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి. ఇక్కడ స్పూన్ షేప్ లో ఉండే లీవ్స్ అనేవి ఉంటాయి. ఇది దీని యొక్క స్పెషలైజ్డ్ క్యారెక్టర్ డ్రాసిరా. నెక్స్ట్ వన్ యుట్రిక్లేరియా. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్లాడర్ వార్ట్. సమ్ ఆఫ్ ది లీవ్స్ దే ఆర్ మోడిఫైస్ ఇన్ టు బ్లాడర్ లైక్. బ్లాడర్ లైక్ లీవ్స్ దే కన్సిస్ట్ ఎ డోర్. దే షోస్ ట్రాప్ డోర్, ట్రాప్ డోర్. సమ్ ఆఫ్ ది లీవ్స్ దే మోడిఫైస్ ఇన్ టు లాంగ్ రూట్ లైక్ హెయిర్ లైక్ హెయిర్ లైక్ లీవ్స్. రైట్. సపోజ్ ఏదైనా ఇన్సెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ఏమవుతుంది, ఈ హెయిర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఈ డోర్, ఈ బ్లాడర్ ఇట్ వర్క్స్ లైక్ ట్రాప్ డోర్. ట్రాప్ డోర్ ఇట్ షోస్ ట్రాప్ డోర్ మెకానిజం. లోపలికి ఇన్సెక్ట్ అనేది పడిపోయాక ఏమవుతుంది, ఇక్కడ ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ దే ప్రొడ్యూస్ డైజెస్టివ్ జ్యూసెస్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ ద ఇన్సెక్ట్ బికమ్ కిల్స్. రైట్. దిస్ టైప్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుంది ఇక్కడ మనకి. దీన్ని ఏమంటాం మనం, బ్లాడర్ వార్ట్. యుట్రిక్లేరియా కామన్లీ నోన్ యాజ్ బ్లాడర్ వార్ట్. కామన్లీ నోన్ యాజ్ వేనస్ ఫ్లై ట్రాప్. ద లీఫ్ లామినా ఇస్ బైలోబ్డ్ విత్ మెనీ స్పైన్స్. ఇక్కడ లీఫ్ అనేది, లీఫ్ ఈజ్ ఎ బుక్ లైక్, ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది. పెట్రియోల్ ఈస్ వింగ్ లైక్, వింగ్ లైక్ పెట్రియోల్ ఉంటుంది ఇక్కడ. లీఫ్ లామినా ఈస్ బైలోబ్డ్ విత్ మెనీ స్పైన్స్. సపోజ్ ఏదైనా ఇన్సెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ బైలోబ్డ్ బైలోబ్డ్ బుక్ లైక్ స్ట్రక్చర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవడం వల్ల లోపల ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఇన్సెక్ట్ ని డైజెస్ట్ చేస్తాయి. ఇన్సెక్ట్ ని డైజెస్ట్ అయ్యాక ప్లాంట్ ఏం చేస్తుంది, ఆ ఇన్సెక్ట్ లో ఉండే ప్రోటీన్ లో ఉండే నైట్రోజన్ ని అబ్జార్బ్ చేస్తుంది. రైట్.